అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు కానీ అష్టలక్ష్మి అవతారమైన వరలక్ష్మీమాతకు కానీ ఎంతో ప్రీతికరం. ఈ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం కదా. ఆ వరలక్ష్మి వ్రతంలో చివరిలో మనం తప్పకుండా వరలక్ష్మి వ్రత కథ చదువుకుంటేనే మనకు వ్రతం పూర్తయిన వ్రతఫలం దక్కుతుంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్తూ ఉన్నాడట. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. లోకోపకారానికై దానిని నేను మీకు వివరిస్తాను, వినండి అన్నాడట. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములచే పరమేశ్వరుని కీర్తిస్తూ ఉన్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని ఆనతీయవలసిందిగా అని అడిగిందట. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటుంది. అదే వరలక్ష్మీ వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణ మాసములో పౌర్ణమికి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆదిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియచెప్పమని అడిగిందట. అప్పుడు శివుడు, కాత్యాయని, ఈ వరలక్ష్మీ వ్రతమును వివరంగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడే పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మొగుల సుగణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదములకు నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ అందు అనుగ్రహము కలిగినదానను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలను కానుకలుగా ఇచ్చదను అని చెప్పి అంతర్ధానమయ్యిందట. చారుమతి అత్యంత ఆనందము పొంది, హే జనని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వల్ల నీ పాద దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధముల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందిగా చెప్పారట. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారట. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు అనగా రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. అమ్మవారిని షోడశోపచారములతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అంధియలు గల్లు గల్లు నమ్రోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగద్దగాయమానమయ్యాయి. 3 ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మీ వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనములతో నిండిపోయి ఉన్నాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి గజ తురగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్ళాయట. వారంతా మార్గమధ్యములో చారుమతిని మిక్కిలిగా పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతుల్ని చేసిందని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించినాను అన్నారట సూత మహర్షి.
ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యములు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యములు ఐశ్వర్యములు సిద్ధిస్తాయట ఇక విన్నారు కదా మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం ఆడంబరాలకు పోకుండా భక్తే ప్రధానంగా మీరు అమ్మవారికి పూజించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్